దీని గురించి, ఎందుకంటే ఇలాంటి ఎవరు పట్టించుకోరు, మాట్లాడే ధైర్యం లేదు. నేను ఏమి ఇవ్వగలను సమాజానికి అంటే, నేను పోరాడే శక్తి ఇవ్వగలను మీకు, పోరాటం చేసే ధైర్యం ఇవ్వగలను మీకు. ఇందాక మీరు మాట్లాడుతా అమ్మఒడి పథకానికి ఎంత డబ్బులు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం దా నిధులు కేంద్రం దా అంటే, ఈ పథకం గురించి నాకు తెలియదు, కానీ చాలా వరకు మన అనేక సార్లు అనేక పర్యాలు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఎన్ని మాట్లాడుతూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా 70% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి రాష్ట్రాలకి. కాకపోతే పేర్లు వీళ్ళు పెట్టుకుంటారు, కానీ అవన్నీ చాలా వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు. ఇవి కూడా చూడాలి, ఒకసారి తరిచి చూసిన తర్వాత దాని మీద ఒకసారి స్పందిస్తాం. ఒక్కొక్క పథకాలకి, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే పథకాలకి ఎంత నిధులు కేంద్రం నుంచి అందుతుంది, దీని మీద ఒక సమిష్టిగా ఒక రిపోర్ట్ మనం తయారు చేసి మీ అందరికీ, భవిష్యత్తులో మనం శిక్షణా తరగతులు, జనసేన రాజకీయ శిక్షణా తరగతులు పెట్టినప్పుడు కార్యకర్తలకి దాంట్లో భాగంగా మీకు తెలియజేస్తాం. అంటే అసలు ఎంత నిధులు రాష్ట్రం కేంద్రం నుంచి వస్తాయి, రాష్ట్రం దాన్ని ఏ విధంగా మళ్ళిస్తుంది, అలాగే ఎస్సీ ఎస్టీ సప్లాన్కి సంబంధించి ఫండ్స్ ఎలా వస్తాయి, దాన్ని ఎలా దారి మళ్ళిస్తారు, ఇవన్నీ కూడా మేము మీకు ఒక పట్టికలాగా మీకు ఇస్తాం దాని మీద. అలాగే మీరు నా దృష్టికి తీసుకొచ్చిన ముఖ్యంగా ఈ సరస్వతి సిమెంట్ 1500 జగన్ రెడ్డి గారిది, అది నసరాపేట, ఇది కూడా దీని మీద కొంచెం కొంచెం లోతుగా దీని మీద అధ్యయనం చేస్తాం. అలాగే ముఖ్యంగా మన వాళ్ళందరికీ నేను ఇచ్చే విన్నపం ఏంటంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు రకరకాల కామెంట్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదైనా కామెంట్ చేయగానే వాళ్ళు చేసిన కామెంట్ని మీరు మన దాకా తీసుకురాకండి. వాళ్ళు ఇలా అంటున్నారు, ఏం చేయమంటారు, నా దగ్గరికి వచ్చేటప్పుడు నేనేం చేయను, నేను ఇలా అన్నారంటే నువ్వు డిఫెండ్ చేయను అన్ను. సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా అన్నారు, మీరు ఎలా తిప్పి కొట్టండి. ఉదాహరణకి టీడీపీ బీటీమ్ అని మనం మాట్లాడితే పోయిన ఎన్నికలు మీరు తిప్పి కొట్టాలి దాన్ని. మీరు ఇలా అంటున్నారని చెప్పి మీరు లొంగిపోయారంటే తప్పు. కోటతో శత్రువు మనకు మన జనసేన కోట లోపలికి రావడానికి మీరు అనుమతిస్తేనే వస్తాడు. బయట ప్రత్యర్థులు మనల్ని తిడుతుంటే మీరు వాళ్ళేంటి ఇలా అన్నారు అని మీరు అని మీరు అంటే, మీరు మన కోటలో మన కోటలోకి వాళ్ళ శత్రువులు రమ్మని చెప్పి తలుపులు తీస్తున్నట్టు. అందువల్ల మీరు చాలా బలంగా ఎదుర్కోండి. ఒకటే మీకు చెప్పదలుచుకుంది కూడా, నాకు రాజకీయాలు, నాకు డబ్బు సంపాదనకి నేను రాలేదు రాజకీయాల్లోకి, చాలా ఆవేదనతో వచ్చాను రాజకీయాల్లోకి, చాలా ఆవేదనతో, చాలా ఆలోచనతో వచ్చాను నేను. దాన్ని దయచేసి మీరు దృష్టిలో పెట్టుకోండి. నాకు నిజంగా వ్యక్తిగతంగా నేను రాజకీయాల్లో ఎదగాలి అంటే నేను పార్టీ పెట్టక్కర్లేదు. నేను ఎప్పుడో బీజేపీలో జాయిన్ అయిపోయి చాలా బలంగా ఎదగచ్చు. ఇంత నేను ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు, ఇన్ని సంజాయిషీలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ వ్యక్తిగత ఎజెండాకి రాలా, నిజంగా కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఒక భావన, ఒక బలమైన, ప్రజలకు ఉపయోగపడే ఒక బలమైన ఐడియాలజీని ముందుకు తీసుకెళ్ళాలి. ప్రజలకి అన్యాయం జరుగుతుంటే పోరాటం చేసే ధైర్యం ఇవ్వాలి. అందుకు నేను నిస్వార్థంగా పనిచేయాలి, అందుకని పెట్టాను ఇది. అందుకే ఈరోజు అందరి చేత తిట్లు తింటూ ఉంటాను. ఉదాహరణకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాజకీయాల్లో? ఇంతమంది ఉన్నారు, మీరు అందరికీ ఏవో వ్యాపారాలు ఉన్నాయి కదా, రాజకీయాల్లో మీరు ఉన్నారు కదా. అంటే మన పని మనం చేసుకుంటూ, మనకు ఇచ్చిన ఉన్న వృత్తిని గౌరవించుకుంటూ పని చేసుకుంటూ సమాజానికి ఏదో సేవ చేయటం. అంతేగాని ఎక్కడి నుంచి వస్తాయి రాజకీయాల డబ్బులు? వెళ్ళి మనం కూర్చోబెట్టి కాంట్రాక్ట్లు ఇప్పించుకుంటాం, లేదంటే పవర్ ప్రాజెక్టులు తీసుకుంటావా, లేదంటే మనం కూర్చోబెట్టి సిమెంట్ ఫ్యాక్టరీలు కట్టుకుంటావా, ఇన్సైడర్ ట్రేడింగ్లు చేస్తాం కూర్చోబెట్టి. ఇన్సైడర్ ట్రేడింగ్ ఇలాంటివి చేసే వాళ్ళకైతే మనకి అసలు ఇంకేం అవసరం లేదు, వాళ్ళని ఒక్కళ్ళు ప్రశ్నించరు. మనల్ని ప్రశ్నిస్తే ముందు వాళ్ళ మూలాలు ఎత్తకండి. సపోజ్ ఉదాహరణకి నన్ను కూర్చోబెట్టి నువ్వు సినిమాలు చేస్తున్నావంటే, నేను సినిమాల్లో, నేను సినిమా యాక్టర్ని, ఒకప్పుడు అవసరమైనప్పుడు చేస్తాను సినిమాలు నేను. అదే ఈరోజు నేను ఎమ్మెల్యేగా ఉండి అధికారంలో ఎంతో కొంత దగ్గరగా ఉండి నాకు సినిమాలు చేసే టైం ఉండేది కాదు నాకు. ఈరోజు నాకు ప్రతి ఒక్కళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుని పార్టీని నడుపుతారు. కానీ ఈరోజు నేను పార్టీ
నీళ్ళ దగ్గర నుంచి అన్నీ కట్టాలి అంటే ఇప్పుడు మీరు ఎవరో ఒకళ్ళో ఇద్దరు ఒక 100,000 రూపాయలు ఎంత ఇస్తారు, కానీ 100,000 రూపాయలు ఎక్కడ సరిపోద్ది. అందుకే నాకు కొంత సంపాదన నేను చేసి నేను ధారపోస్తే మిగతా వాళ్ళు తలా ఒక పుణ్యమాన్ని కొంత ఎంతో కొంత ధారపోస్తారు. ట్రంప్ లాంటి బిలియనీర్ ప్రెసిడెంట్ కూడా ఎన్నికలంటే ఎంతో కొంత తీసి వాళ్ళు డొనేషన్స్ కలెక్ట్ చేస్తారు. మనకు అలాంటి పరిస్థితులు లేవు. సో అందుకని మన స్వశక్తి మీద పనిచేసుకుంటూ జనసేన చేసేది, పాలిటిక్స్ మనం జాతీయ సేవ, ఇది మనం చేసేది నేషనల్ సర్వీస్. సమస్యలకు బలంగా మాట్లాడము. అందుకని మీరు భయపడకుండా మాట్లాడండి, ఎదుర్కొండి ప్రత్యర్థుల్ని. నాకేం పెన్షన్ లేవు, నేను ప్రభుత్వ ఉద్యోగిని కాదు, నేను పెన్షన్లు పెట్టుకుని రావడానికి. నేను ఒక బిల్డింగ్ నడపాలి, ఒక ఆఫీస్ బిల్డింగ్ నడపాలి, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, నా పెన్షన్తో సరిపోతా బిల్డింగ్? ఒక పార్టీ నడపడం చాలా కష్టం. ఒక ఎమ్మెల్యేగానో ఒక చిన్న రాజకీయవేత్తగా ఉండడం ఈజీ, కానీ నేను ఒక పార్టీ అధ్యక్షుడిని, ఒక పార్టీని నడుపుతున్నాను. ఎవరికి ఇష్టం రోజు పొద్దున్న లేవగానే తిట్లు తినడానికి? పై ఇంతమంది ప్రజాభిమానం ఉన్నవాడిని, నేనంటే చేతులు కోసుకునేవాళ్ళు, రక్తం ధారపోసే ఉన్న ఇంతమంది ఉండి నాకు తిట్లు పడాల్సిన అవసరం, నేను తిట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎందుకు తీసుకుంటానంటే భవిష్యత్ కోసం, భావితరాల కోసం తీసుకుంటాం. అందుకు బాధ్యతగా చేస్తాం. అందుకని నేను మీ నుంచి కోరుకునేది కూడా అదే. అలాగే ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.